ఇప్పుడు మనం చూడబోయేటటువంటి మణికర్ణిక ఘాటు, ఆ ఘాట్కి సంబంధించినటువంటి చూస్తూ అజయ్ పండిట్ గారితో ఒకసారి మాట్లాడదాం. ఏంటి ఈ ఘాట్ స్పెషల్? ఘాట్ పేరు సార్ మణికర్ణిక ఘాట్ ఉంది. మధ్యాహ్నం ఇక్కడ శివపార్వతి స్నానం చేశారు, మడి కుండ నుండి పడిపోయింది, పేరు మణికర్ణిక. రోజుకి అక్కడ 300 డెడ్ బాడీ కాలుస్తారు. ఎవరు డెడ్ బాడీ తీసుకుని రాలేకపోయినా వాళ్ళు అక్కడ అస్థి విజయం పిండపదానం చేస్తే వాడికి మోక్షం వస్తుంది. ఇదే డెడ్ బాడీ కాల్చుకొని నైట్ 2:30కి విశ్వనాథ లింగ మందిరంలో భస్మహారతి చేస్తారు. మా ఊరికి ఒక అదృష్టం ఘాటు మణికర్ణిక ఘాట్ ఉంది సార్. ఎక్కడ ఎంతమంది ఇక్కడ ఇంకేమేమి ఘాట్లు ఉన్నాయి? మొత్తం ఘాటు 64 ఘాట్ ఉంది. దాంట్లో హరిచంద్ ఘాటు, కేదార్ ఘాటు, నారద ఘాటు, మున్సి ఘాటు, మణికర్ణిక ఘాటు, దశాశ్వమేధ ఘాటు, ఎల్లాబాయి ఘాటు. కానీ 64 ఘాట్లు ఒకే ఘాట్ ఫేమస్గా ఉండి ఆ ఘాట్ పేరు మణికర్ణిక ఘాట్ అండి. రోజుకి 200 డెడ్ బాడీ వస్తుంది, బై ఫ్లైట్, బై ట్రైన్, బై కార్, బై బస్. దర్శనానికి రోజుకి అక్కడ 50,000 పైన. ఇది విశ్వనాథ్ కాలిడోర్ క్యాంపస్, మన తిరుమలలో ఎలా ఉంది అలా ఇది క్యాంపస్ కట్టారు. రోజుకి అక్కడ 100,000 పైన పబ్లిక్ దర్శనం చేస్తున్నారు. ఇక్కడ ఈ మధ్యన కట్టినవి ఇదే మళ్ళీ ఇప్పుడు రష్ పెరిగింది కదా, ఇంత ముందుగా రష్ లేదు, ఇప్పుడు రష్ పెరిగింది అందుకని భారీగా కట్టి. అవును, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మార్పులన్నీ తర్వాత ఎంతవరకు వస్తున్నారు భక్తులు? 75% పెరిగారు, ఇంకా పెరిగేస్తున్నారు. ఇంకా 25% ఇది పని అయినాక ఇది రోపవే కట్టున్నారు అటువైపు, అది కట్టేస్తే ఇంకా జనాలు ఎక్కువ పెరిగేస్తారు. అసలు ఇప్పుడు ప్రస్తుతానికి రూము, హోటల్స్ ఇవన్నీ ఖాళీ లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే కనుక విపరీతమైనటువంటి క్రౌడ్ అయితే కనబడతా ఉంది ఈ మధ్యకాలంలో. ఎక్కడెక్కడ దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి వాళ్ళు మనకి ఇక్కడ సాయంత్రం అయితే ఓ పక్కన చూడటానికి, ఓ పక్కన నదీ విహారం చేయడం, స్నానం చేయడం, అట్లాగే ఇక్కడ తర్పణాలు అర్పించడం లాంటివన్నీ కూడా చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కనబడుతున్నటువంటివన్నీ కూడా ఈ స్థాయిలో నిండుగా కనబడుతున్నటువంటిది మనకి. పబ్లిక్ క్రౌడ్ అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ మధ్యకాలం సరిగా పెరుగుతుంది అన్నటువంటిది చెప్తున్నటువంటి లెక్క.